हाँ कुर्ची जाता है, चेंज जाता है, इनका जाता है। వృత్తి ధర్మంలో భాగంగా వైశాఖ దశలో కవరేజ్ కోసం వెళ్ళిన పలువురు టీవీ మరియు ప్రింట్ మీడియా జర్నలిస్టులపై దాడి చేయడం, గాయపరచడానికి జగిత్యాల ఐజయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రశ్నల పక్షాన జగిత్యాల ప్రశ్నల పక్షాన ఖండిస్తూ దీని మీద అంటే కత్తి మీద సాము లాంటి జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ వృత్తి ధర్మంలో భాగంగా వైశా దర్శన్ను కవర్ చేయడానికి వెళ్తే అల్లర్ల ముక్కలు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది సార్. వారు ఇప్పుడు ఆసుపత్రిలో తీవ్ర గాయంతో కొట్టుబెట్టాడుతున్నారు. ఆ పరిస్థితిలో ప్రభుత్వం కూడా కొంత కాపాడాలని, వారికి ఆరోగ్య పరంగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్ట్ దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. లేటెస్ట్ మన ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ టౌన్ ప్రెస్ క్లబ్ లేదు స్టేట్ కౌన్సిల్ మెంబర్ వీరు జిల్లా శాఖ డిస్ట్రిక్ట్ బాడీ జనరల్ సెక్రటరీ జిల్లా భయంసలో గత 2 రోజుల క్రితం 2 వారాల మధ్య జరిగిన ఘర్షణలో మన తోటి మిత్రులు కొంతమంది జర్నలిస్టులు గాయపడడం జరిగింది. గాయపడ్డ వారికి ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, తర్వాత జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులపై రానున్న రోజుల్లో ఎలాంటి సంఘటనలు పాల్పడకుండా కఠిన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మనం జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రవి గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు అన్ని రకాల రక్షణ కల్పించాలని కోరుతున్నాం. అలాగే భయంస సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా శిక్షిస్తే రానున్న రోజుల్లో అలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్త పడవచ్చు. జర్నలిస్టుల పక్షాన రానున్న రోజుల్లో వారికి న్యాయం చేకూర్చేలా తమ వంతు కృషి చేస్తాం. రెడీ అన్న. బైసా ఘర్షణల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న మన పాత్రికేయ సోదరులు, టీవీ, మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మిత్రులు అక్కడ కవరేజ్ కోసం వెళ్ళిన మన మిత్రులపై అలర్ముకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నేపథ్యంలో, వారంతా ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి, మన ప్రెస్ క్లబ్ ప్లస్ ఐజేయు జిల్లా శాఖ పక్షాన జిల్లా కలెక్టర్ని కానీ కలిసి, అయ్యా మేము వృత్తి ధర్మంలో భాగంగా కవరేజ్కి వెళ్ళిన పాత్రికేయులపై అకారణంగా అల్లరిముకలు దాడి చేసి కత్తులతో పొడిచి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విలేకరులను ప్రభుత్వ పరంగా రక్షించేందుకు, ఆరోగ్యపరంగా వారికి బెటర్ ట్రీట్మెంటు ప్రభుత్వం నుంచి ఇప్పించేలా, అలాగే ఇలాంటి ఘర్షణలు జరగకుండా మరోసారి పునరావృతం కాకుండా మా విలేకరులకు రక్షణ కల్పించే విధంగా మీరు ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ గారిని కలిసి కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ మేమిచ్చిన విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి
సాధ్యమంత వరకు మన విలేకరులకు సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ గారు హామీ ఇచ్చినందుకు వారికి మా ప్రెస్ క్లబ్ పక్షాన మరియు జిల్లా శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రోజు రోజుకు విలేకరులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఏదైనా వార్త కవరేజ్ చేయడానికి వెళ్ళేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహర్నిశలు కృచేస్తున్న విలేకరుల మీద ఎన్ని దాడులు జరిగినా ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ సరైన అంటే రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూ ఉన్నాయని చెప్పక తప్పదు ఇలా జరిగితే అంటే వృత్తినే ధర్మంగా భావించి పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రాణానికి రక్షణ లేకుండా పోతే వారి మీద ఆధారపడ్డ కుటుంబాలు చిన్నభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అసలే అంతంత అరకొర వేదనలతో పనిచేస్తున్న విలేకరులు అంటే ఒక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ వృత్తిలోకి వచ్చినారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అలాగే బైస అల్లరిలో తీవ్రంగా గాయపడ్డ మా పాత్రికేయ మిత్రులకు ప్రభుత్వం తరపున ఒక మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను రక్షించాలని అలాగే మా పాత్రికేయులకు రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి మా ప్రెస్ క్లబ్ తరపున కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్న అంటే గత ఈ రెండు మూడు రోజుల్లో బైసాలో జరిగిన ఒక ఘర్షణలో ఇరు వర్గాల మధ్యన జరిగిన దాడిని చిత్రీకరించడానికి వృత్తిరీత్యా వెళ్ళిన జర్నలిస్టులపై దాడులు చేసిన మూకలపై తగిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన ఈరోజు మేము కలెక్టర్ గారిని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించాల్సిందిగా వారిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వపరంగా అల్లరి మూకల్లో గాయపడినటువంటి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు విలేకరులు అంటే రాజ్నీస్ విలేకరుతో పాటు మరో విలేకరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారిని వారి కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంలో మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ జర్నలిస్టులపైన దాడులను ఆపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోరుతుంది అనే ఒక నమ్మకంతో ఈ 7 సంవత్సరాల కాలంలో చూస్తున్నప్పటికీ కూడా ఎలాంటి న్యాయం జరగకుండా కేవలం కొన్ని కంటి తుడుపు మాటలతోటే ప్రకటనలు వెళ్ళబోస్తుంది ఈ సందర్భంలో ఇలాంటి దాడులు ఇక ముందు జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రవి గారికి మేము జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ ఐజేయు పక్షాన ఒక వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది ప్రభుత్వానికి ఈ విషయాన్ని చేరదీసి జర్నలిస్టుల కుటుంబాలను కానీ జర్నలిస్టులను కానీ ఆదుకోవాలని భవిష్యత్తులో ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది ఈ సందర్భంలో కలెక్టర్ రవి గారు కూడా ఒక స్పందించి ప్రభుత్వానికి మీ సమస్యలను విన్నవిస్తామని చెప్పిన సందర్భంలో వారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జగిత్యాల ఐజేయు జిల్లా కామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి నిర్మల్ జిల్లా బైన్సాలో అల్లరిముఖాల దాడిలో వీడియో చిత్రీకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులైన రాజ్ న్యూస్ రిపోర్టర్ విజయ్, ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ ప్రభాకర్, లోకల్ ఛానల్ రిపోర్టర్ రవి వీరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో విజయ్కి తీవ్రంగా కత్తిపూట్లతో ఆయన ప్రాణాపాయ స్థితిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన హైదరాబాద్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ ప్రభాకర్కు తలకు తీవ్ర గాయాలైనాయి. అలాగే లోకల్ రిపోర్టర్ రవి గారికి కూడా తీవ్ర గాయాలైనవి. వారికి ప్రభుత్వం తరఫున మేము కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ, అలాగే జర్నలిస్టులపై దాడులు ఈ రోజుల్లో చాలా పరిపాటి అయిపోయినాయి. జర్నలిస్టులకు ఇతరులు చేయడానికి విరుద్ధంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ జరిగింది. దీని విషయంపై గౌరవ కలెక్టర్ జి రవి గారిని ఒక ఐజేయు పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి తమ మీరు ఇచ్చిన లేఖను అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు.